పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈ వీడియోలో కాసుల పురుషోత్తమ కవి గారు రాసిన ఆంధ్రనాయక శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం ఆంధ్రనాయక శతకమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి కృతజ్ఞతాభివందనములు నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్థికంగా నన్ను వెన్నంటి సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు కృష్ణా జిల్లాలోని బందరుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలోని వైష్ణవాలయం శిథిలమైపోయి ఉండడాన్ని చూసి కాసుల పురుషోత్తమ కవి గారు ఆవేదనతో రాసిన శతకమే ఆంధ్రనాయక శతకం శ్రీకాకుళంలోని వైష్ణవాలయంలో కొలువైన విష్ణుమూర్తి ఆంధ్రనాయకుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కినారు కాసుల పురుషోత్తమ కవిని పుల్లమరాజు అనే పేరుతో కూడా పిలుస్తారు పుల్లమరాజుగారు ద్విపాదమకుటంతో వ్యాజస్తుతి అలంకారమును ఉపయోగిస్తూ శతకంను పూర్తి చేసినారు వ్యాజస్తుకే నిందాస్థుతి అనే పేరు కలదు పైకి నిందిస్తూనే అంతర్గతంగా స్థుతిస్తూ ఆలయమును పునరుద్ధరణ చేసుకోమని విష్ణువును వేడుకుంటూ ఆంధ్రనాయక శతకం రాసినారు కాసుల పురుషోత్తమ కవి గారు వెనుక వేసి కొని ఉరువీనాథ కోటులు సైంధవుగా వంగజాలినారే ధరణేయుతన సుతుశిరమివ్వడతడీల్గా శాపించి జోపినాడే సాటించునా సర్వ సైన్యంబులని కర్ణుచే శక్తి నరుణేయ చెప్పినారే పరులచే నొవ్వని పంతంబుగల భీష్ముడర్జునాస్త్రంబుల కాగినాడే మనుజయత్నంబు బలమెంత మాత్రము ఈ నిజము కరుణించునా తడే విజయుడరయా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు ఓ విష్ణుమూర్తి కాపాడుతామని వచ్చిన అంతమంది రాజులు సైంధవుణ్ణి కాపాడగలిగినారా తన కొడుకు తలను నేలపై ఎవడు పడగొడతాడో వాడి శిరస్సు వేయి ముక్కలవుతుందని సైంధవుని తండ్రి శాపం పెట్టినాడు అయితే ఆయన కొడుకును కాపాడుకోగలిగాడా కర్ణుడు శక్తి ఆయుధంతో అర్జునుణ్ణి పరిమార్చుతాడు అనుకున్న కౌరవ సైన్యం అతనితో ఆ పని చేయించగలిగిందా ఇచ్చామరణం గల భీష్ముడు అర్జునుని బాణాల బాధకు తట్టుకోగలిగినాడా లేదు కదా ఎందువల్లనంటావు మానవ ప్రయత్నమెంతా దాని బలమేపాటిది గనుక ఎవరి పట్ల నీ దయ ఉంటుందో నిజానికి అక్కడే విజయుడు సుమా జనితరంగా పార సంసరణాబ్ధినేతరి ధరింపగలేక ఎరుకగలిగే చేపట్టి దరి చేర్తు వనుచు వీవనుచు అభయదానమీక ఉపేక్షించదు ఇంత దయాధివి ఇతర కార్యభరం వదంతయున్న శరణాగతుల బ్రోచు బిరుదు నీకున్నదే కరిరాజు బ్రోవన్ రహస్య కేళి సంహర్షితాంతరంగి కుడవయ్యు రమను చేకొని వేంచేయు రవ్వ ఏమీ చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమతీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి పుట్టుటా మరణించుట అనే అలలతో నిండిన ఈ సంసార సాగరాన్ని దాటడం అసాధ్యమని తెలుసుకున్నాను నన్ను ఆదరించి ఒడ్డుకు చేర్చగలవని మొరపెట్టుకుంటున్నాను అయినా కూడా నీవు అభయమివ్వకుండా పట్టించుకోకుండా ఉన్నావు ఎన్ని పనుల్లో మునిగి ఉన్నా శరణు కోరిన వారిని రక్షిస్తావనే బిరుదు నీకుంది కదా గజేంద్రుడు రక్షింపమని వేడినప్పుడు నీవు ఇందిరతో రహస్య కీలులో ఉన్నావు అయినప్పటికీ ఆమెతో సహా బయలుదేరి వెళ్ళినావు కదా ఇది అందరకు తెలిసినదే కదా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు ఆగామి సంచిత జన్మ మందు నే నెల్లవేళన్ అఘములే చేసి నన్ని యుష్మత్సు సదృశ నిర్హేతుక జాయమాన కరుణాకటాక్షవీక్షణమించెప్పుడో ప్రసరింపవలిపార దురిత వారధి దరింపవలే గాని గతిపరమింగను భక్త పాళనాంక శేషపర్యంక రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మీ సహాంక ప్రధన నిశంక యదు శశాంక చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి ఆగామి సంచిత ప్రారంధములనే మూడు కర్మలు అలా ఉండగా ఈ జన్మలో నేను అన్నీ పాపాలే చేశాను అమృతోపమానమైన నీ కరుణా కటాక్ష వీక్షణాలు అవ్యాజంగా ఎప్పుడో నాపై జాలువారాలి అప్పుడు మాత్రమే నేను ఈ పాప సముద్రాన్ని దాటగలను అంతకు మించి వేరొక గతి లేదు నాకు భక్తులను రక్షిస్తావనే బిరుదు నీకుంది శేషేయనా యుద్ధములో నిర్భీతితో సంచరించేవాడా యదుకులంలో ఉద్భవించిన చంద్రమా నా మొర వినవా నన్ను రక్షింపవా అంటూ కాసుల పురుషోత్తమ కవి గారు వేడుకుంటున్నారు ప్రాణుల కర్మముల్ పరికింప ధర్మ ధర్మదేవతల లిఖించి చిత్రగుప్తులు లెక్కసేయుదురట అవి ధర్మరాజాదుల దండనునిచి చేసిన వారిచే చెప్పించి భటులచే బాధించి నరక కూపములయందు ఎందు త్రోయింతురట అట్టి దుర్గతి దప్పింప దక్షుడవు ఆపన్న రక్షకుడవు కలవు కలవని నీపాద కమలములకు శరణు శరణంటి అభయం సంగుమయ్యా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి జీవుల పాపపుణ్యాలను పరిశీలించే ధర్మదేవతలు పద్నాలుగురట వాటిని రాసేవారు చిత్రగుప్తులట వాటిని యమధర్మరాజు సమక్షంలో ఉంచి చేసిన జీవులచే వాటిని ఒప్పించి చెప్పించి భటులచే బాధపెట్టి నరక కూపాల్లోకి త్రోసివేస్తారట అలాంటి ఘోరమైన దుర్గతి నుండి రక్షింప సమర్థుడవు నీ ఒక్కనివే అటువంటి నీ ఉన్నావని నీ పాద పద్మాలను ఆశ్రయించి రక్షించు రక్షించుమని ప్రార్థిస్తున్నాను పూర్వ కవీంద్రుల పుణ్యఫలం వేము సాక్షాత్కరించి అస్మత్పరంబుగా గల్పించుమని నీవు వరము సంగీతి రు వాజేసి నేర్చినట్లుగా నేను గూర్చి కవిత్వంబునీ కంకితము చేసి నినరుదోప చేదోయి యొగిన శ్రీపాదరజమింత నామీద పారనీ వేమిసామే భాగ్య పల్లవ ృపకు పాత్రముజేయుగ్యితపాద పల్లవరాబ్త విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి పూర్వకవుల పుణ్యమేమో గాని వారి ఎదుట సాక్షాత్కరించి నాకు అంకితంగా కావ్యాలు రచించుమని కోరి వారిని అడిగినావట నేను నీవు అడుగకున్నా నాకు చేతనైన పద్ధతిలో కవిత్వాన్ని కూర్చి నీకు అంకితం చేశాను నాపై దయచూపమని ఎంత వేడుకున్నా శుభప్రదమైన నీ పాదధూలిని నాపై ప్రసరింపజేయకుండా ఉన్నావేమి నన్ను నీ కృపకు పాత్రుని చేయవలసింది నీ భాగ్యం తరిగేది లేవయ్యా చిగుళ్ళ వంటి నీ పాదాలు పద్మాల వంటి నీ చేతులు ఎన్నటికీ తరుగని భాగ్యరేఖలతో ఒప్పేవే కదా కనుక నీకు కొరత ఏమీ కలుగదు లేవయ్యా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు కవిత్వంబు మత్కవిత్వంబు గావించినావు బహిరంతరింద్రియ పరిశుద్ధి లేని నా తలపు లోపలవచ్చి నిలిచినావు పుణ్యకర్మముకింత పూనిసే పూనిసేయని నన్ను పెద్దల చేతమిప్పించినావు పురుష గురు గురుతెరుంగని నన్ను గగజేసి బ్రోచినావు పతితు చేపట్టినావు చేపట్టినందు కన్యగతి పోవనీయకుము ఆర్తరక్ష చిత్ర చిత్ర ప్రభావ భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి కావ్య దోషాలేవో ఎరుగని నా కవిత్వాన్ని పండితుల మెప్పు పొందేటట్లు చేశావు బాహ్యేంద్రియాల శుద్ధి కానీ అంతరింద్రియాల శుద్ధిగాని లేని నా హృదయంలో కుదురుకున్నావు కోరి నేను ఏ పుణ్యం చేయకపోయినా పూజ్యుల మన్ననలు పొందేటట్టు చేశావు అలాగే నాదైన ప్రయత్నమంటూ ఏమీ లేకపోయినా అన్నోదకాలకు ఏ లోటు లేకుండా చేశావు భ్రష్టుడనైనా నన్ను దగ్గరకు తీశావు తీసినందుకు మరి నన్నిక మరో దారిలోనికి పోనీయకయ్యా ఆర్తరక్షక పరంధామ అంటూ వేడుకుంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు శబరి ఎంగిలి పండ్లు చవిసూచునను కంప కుబ్జగంధము పూతగున్న కరుణ పాంచాలి కూర సాపడిన దయారతి గోపమ్మ గ్రోలు కృపను మాలికుడొసగుతో మాలె దాల్చిన ప్రేమ ద్విజుని కొంగటుకులు దిన్న కూర్మి గుహుడు పాదములు గడుగుట కుబ్బు నెనరును ఉడుత దాస్యమునకు బుడము ప్రేమ శతకమంగీకరింపు జగతి జనకుడర్భకా వ్యక్త భాషల నలరినట్లు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి శబరి ఎంగిలి చేసి ఇచ్చిన పండ్లను గ్రహించిన రీతిలో కుబ్జగంధపు పూతనుగొన్న విధంగా పాంచాలి వంట పాత్రలోని కుండ అంటును భుజించిన రీతిలో గోపమ్మ దగ్గర ఉగ్గుపాలు త్రాగిన పద్ధతిలో మాలాకారుడిచ్చిన తోమాల గ్రహించిన విధంగా కుచేలుడు కొంగున కట్టుకుని తెచ్చిన అటుకులను పొందిన రీతిలో గుహుడు పాదాలు కడగగా సంతోషించిన రీతిలో సేతు నిర్మాణంలో ఉడుత చేసిన సేవను అంగీకరించిన విధంగా కరుణతో తండ్రి బిడ్డ పలుకులను ఎలా ముద్దు చేస్తాడో అలా నా ఈ శతక రచనను అంగీకరింపవలసిందిగా వేడుకుంటున్నాను శతకముకటి మనసా హరిపాదములాశ్రయింపే అల్లినాడా గరిమ రామా భక్త కల్పద్రుమాయని ఒప్పుగా శతకం భుజెప్పినాడా అలరుల దండమీ కనగ హంసల దీవి గోపాల శతకంబు గూర్చినాడా యుష్మదంకితముగా ఊహించి శతకమే నంచి తంబుగ భవదనుగ్రహ కవితచే చే ప్రబలువాడా అవని కాసుల పురుషోత్తమాఖ్యవాడా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు విష్ణుమూర్తి మీ యొక్క దయవలన మనసా హరిపాదములు ఆశ్రయింపవే అనే శతకమును రామ భక్త కల్పద్రుమ అనే శతకమును హంసలదీవి వేణుగోపాల శతకమును ఆంధ్రనాయక శతకమును రచయించి కాసుల పురుషోత్తమ కవి అనే పేరుతో ప్రసిద్ధికెక్కినాను